అక్రమ పట్టాతో తమ ఇళ్లు ఖాళీ చేయాలని ఇద్దరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దాసరి భూమయ్య కాలనీ ప్రజలు జిల్లా కేంద్రంలో ఆందోళన బాధితులకు న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ కాపులపల్లి కనగట్టి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిందకుంట విజయ రమణారావు విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు గడిచిన ప్రారంభానికి నోచుకొని జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లు శిథిలావస్థకు చేరిన భవనంలో చేరేందుకు వెనుకంజ వేస్తున్న విద్యార్థులు వారి పేరెంట్స్ సమస్యలకు కేరా ఫటర్స్ గా మారిన 10వ వార్డ్ పరిధిలోని వాల్మీకి నగర్ పాలకులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు విద్యార్థినులకు సైబర్ క్రైమ్స్ షీ టీమ్స్ పై అవగాహన కల్పించిన ఎస్ఐ మౌనిక పెద్ద కలవలలోని మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో డిఓఎం పై అవగాహన సదస్సు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టులకు అవగాహన కల్పించిన రిటైర్డ్ ఎంపీడీఓ ట్రైనర్ మోహన కృష్ణ పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ బహిరంగ సభకు బహుజనులు అధిక సంఖ్యలో తరలి రావాలని నాయకుల పిలుపు జిల్లా కలెక్టరేట్లో దళిత లేబర్ సొసైటీ నాయకుల వినతి పత్రం పెద్దపల్లి కూనారం రోడ్లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇంటి స్థలాలకు కేటాయించాలని విజ్ఞప్తి వానాకాలం సీజన్లో పెద్దపల్లి మండలంలో సారవంతమైన నల్లరేగడి నేలల్లో పత్తి పంట సాగు చేసుకోవాలి రైతులకు సూచించిన ఏవో అలివేని జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో రైతు బంధు డబ్బులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం జూలపల్లి మండల ఎలక్ట్రీషియన్స్ అండ్ వైండర్స్ సంఘం గౌరవ అధ్యక్షులుగా నల్ల మనోహర్ రెడ్డి కష్టం చేసుకునే వారంటే తనకిష్టమన్న నల్ల కుమ్మరికుంటలో అంగరంగ వైభవంగా బీరన్న కమారతి కళ్యాణోత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన ఉగ్గు పూజారులు